फ्रेंड्स अंदर की नमस्कार ना पेर नागलक्ष्मी तन पेर कविता मेमिदर वदना आड़पड़ो इंद्रा प्लेस चुस्तारा इंत ले वदन वाल इंटा पंडग वस्तु कदा अरसल मनुबूल चकल चेयल कदा वदन अंत मन अक्ड पलाड़बिड चूडी वीट चूपी అరిసెలు చేస్తుంది మా అక్క రేషన్ బియ్యంతో అరిసెలు అంతకు ముందు వీడియోలో కూడా అరిసెలు చేస్తున్నాము కానీ రేషన్ బియ్యం అదంతా చూపించము అరిసెలు అనేది మామూలుగా ఎన్ని గంటలు నానబెట్టుకోవాలనేది మాత్రమే చెప్తాము అంటే అంతకు ముందు వీడియోలో చెప్పలేదు అందువల్ల ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాము మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరూ కుండీల్లో నాడతారు బస్తాలు కట్ చేసి కుండీలాగా తయారు చేసి కుట్టడం అనేది ఒక పెద్ద విషయం అన్నమాట చూడండి గోధుమ పిండి కవర్లల్లో కూడా అదే కుండీలాగా తయారు చేసి అట్లా నాటింది అన్ని అదే కుండీలు కాదు ఇవి కాదు రెంట్ హౌస్ అక్కోల్ది కూడా మనలాగే అది ఇది ఇదంతా ఓపెన్ ప్లేస్ అంటే మట్టి ఉంటది ఇక్కడ మధ్యలో ఏయ్ లింగక్షి పూల్ బలో నాటింది ఇంకేం అనుకున్నావు అయితే నువ్వు ఎంతసేపు ఫ్లోర్ అనుకున్నావా ఇక్కడ పెద్ద తమలపాకు చెట్టు ఉంది ఏది కనిపిస్తుంది లేదు గా వాళ్ళు పిక్కు పోయిల ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు పిక్కు పోయారు వాళ్ళు వాళ్ళు నాటుకుంటే పిక్కు మోత్రే జాన్ చెట్లు అవన్నీ ఉన్నాయి మందార చెట్లు ఇబ్బంది లేదు ఆ జాన్ చెట్టు కూడా వస్తే పిక్కు పోయేవాళ్ళే కానీ రాదు చూస్తే ఏమైందిలే ఆకే అనుకుంటుంది మనం ఏం తమాషకే కదా అని పెంచుకున్న పెంచుకుంది దేనికమ్మా ఎత్తుకోపోవడానికి ఆక పోలీసు వాళ్ళనా పోలీసు కేసు పెడతది అక్కే పెట్టదులే మంచిది వాళ్ళు మంచి వాళ్ళు మంచి ఇంకా అదిగో అక్క మా కొను కోసం స్వాగతం పలుకుతుంది చూడండి అది ఇంక రండి అరిసెలు అరిసెలకి రెడీగా పిండి జల్లిడి పట్టేసింది అవి ఎన్ని అవర్స్ నానబెట్టలేదు అంటే కొంతమంది వన్ డే అంతా ఫుల్ డే నానబెట్టుకుంటారు కొంతమంది నిన్న 4కి నానబెట్టింది ఇప్పుడు ఆడిచ్చాము 11 అయింది టైం నిన్న 4 గంటకి ఎప్పుడు 4కి అనుకుంటారు వాళ్ళు సాయంత్రం 4కి అట్లా చెప్పు నిన్న సాయంత్రం 4 గంటలకు నానబెట్టి ఈ రోజు ఉదయం 11 గంటలకి ఆడిచ్చింది పిండి ఆడిచిన పిండిని కొంచెం రఫ్ గరుగ్గా ఉంటది కాబట్టి జల్లిడి పట్టింది ఇక దీని తర్వాత ప్రాసెస్ అంతా మమ్మ లాస్ట్ టైం ఒక వీడియోలో చేసున్నాం అరిసెలు అనేది అక్కడ కొంతమంది నానబెట్టినా మామూలు బీమా అని అడిగారు సో దానికోసం చిన్న క్లూ ఎగ్జాంపుల్ లాగా చూపిస్తున్నాం అంతే డిస్క్రిప్షన్ లో ఇస్తాము అది ఒకసారి చూడండి ఎలా చేసుకోవాలి ఏంది అనేది మేము ఆ రోజు చేసింది నేత అరిసెలు ఈ రోజు అంతా ఇక్కడే వచ్చినాం తినడానికే అన్నట్టు ఉంది ఎందుకంటే 12 అయింది టైం 10 రమ్మంటే మేము 12 వచ్చినాం ఆడిచి పెట్టింది పిండి ఆరిపోకుండా తొందరగా జల్లెడి పట్టేసుకొని చేసుకోండి ఇల్లు చూడండి ఒకసారి అదేంది ఎగతాలు చేయబాకు నువ్వు ఇల్లు నీట్ గానే సర్దు పెట్టుకుంటారు అడ్డాలు ఉండవైతే ఎవరింట్లో అడ్డాలు ఉండవు దీపం పెట్టి కొండెక్కినట్టుంది అది లైట్ కదా అన్న చూడు లైట్ అయినా ఈ రూమ్ లో అంత చీకటిగా చూపిస్తా ఏ లైట్ వెలగలేదు అంట నాన్నకి లైట్ వెలగదక్క చిన్న లైట్ అంత మై రండి ఆ ఈ రూమ్ మొత్తం అంత బాలేకపోతే అన్ని బిగించారు నాన్న ఏడుల బెడ్రూమ్ లో లైట్లు ఎలగడం లేదంటే ఏదో ఇప్పుడు ఎలికి చూపిస్తున్నాను నాన్నకి ఏదో వచ్చిందని చెప్పి వాళ్ళు చేసి చెప్పి మంచం చెప్పి ఇదిగో ఇది 2000 అంటే గర్వంగా చెప్తున్నాడు 2003 అంటారు 2003
అది మా అక్క డ్రెస్సింగ్ అద్దం తెచ్చిపెట్టింది వాళ్ళ కూతుర్ల కోసం బాగా చూసుకోండి అని. ఇదిగో బావా గుర్రం, ఇది నిచ్చిన లాంటి గుర్రం బావా, ఇట్లాంటి చేపించుకొచ్చి బాగా పెడతాడు బావా. అది మెట్రో రా, ఆ ఇల్లు ఆ రూమ్ చూపిద్దాం రండి ఒకసారి. మిషన్ ఉంది, మిషన్ కుట్టుద్ది అని అక్క తెలియదు కదా జనాలకి. మన ఇదిగో ఇదిగో మా అక్క మిషన్, ఇది మా అక్క మా జాకెట్లు కుట్టేది. మేమైతే ఇంతవరకు ఎప్పుడు కుట్టుకులు అయితే పెట్టుకోలేదు, అందుకే కుట్టుకుల రేట్లు కూడా మాకు తెలీదు. అది మ్యాట్రో. ఏ లైట్ ఆ రూమ్ లో లైట్ స్లోగా ఎలా? ఇదిగో తీసారా, ఇదిగో ఏడొచ్చు, అదిగో బీరువా. బీరువా జింపలేలే ఎందుకో? బీరువా ఏదో అసలు ఇదిగో కట్టని వేసిందన్న బీరువాకి. ఇదిగో అప్పో అందరూ చూపి బీరువా, ఇది మంచి మావులే కూలర్ మాకోళ్ళకి. మాకు లేదనుకో పక్కండి, కూలర్ మాకు కూడా ఉంది కూలర్, కానీ వెళ్ళలేదు ఊరికాడు ఉంది. అది మాకోళ్ళ ఇల్లు సింపుల్ గా, వంటింట్లో సామాన్లు కూడా చూపిస్తా. ఏ ఒక్క అక్క ఎవరి ఇంట్లో అడ్డాలు ఉండవు చెప్పు. మన ఇంట్లో ఊరికే పల్లెటూరులో అడ్డాలు ఉండవా? మనం మన ఇంట్లో మనం చూపించుకునే దానికేమే నీకు సామాన్లు అన్ని అక్క నీట్ చూస్తే మీకేమనిపించదు? డీమార్ట్ లాగా కనిపిస్తుంది రేఖలు సామాన్ కాదులే, డీమార్ట్ లో కొనలే కాదులయ్యా. ఇదిగో ముందు హైలైట్ ఇదే చూపించాలి. మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ సేమ్ టు సేమ్ ఫ్రిడ్జ్ లాగే ఉంటుంది. మా అక్క తెచ్చుకున్నాకే మేము తెచ్చుకున్నాం, మళ్ళీ మేము ఇద్దరం ఒకసారి తెచ్చుకున్నాం అనుకుంటున్నామో. అట్టే కనిపిస్తే ఇలాయో అది సంగతి. ఇదిగో ఇది అన్నం మనందరి కోసం అని చెప్పి పెద్ద అండిలో ఉండింది. సరిపోద్దామా సబ్స్క్రైబర్స్? మర్చిపోయినా కదా సబ్స్క్రైబర్స్ అవును కదా, తెలియదు కదా. ఊరగా వేసుకుని కలుపుకొని తింటే బాగుంటుంది. ఇది సాంబార్ పెట్టింది అంతే సింపుల్ గా. టమల్ పక్క చెట్టు చూపియాలక్క, చూపించా? అవునులే గుడ్ల ఆరలేదని ఆరేసారు. అది సంగతి. అది మన అక్క వాళ్ళ ఇల్లు అయితే సింపుల్ గా వాయిస్ అన్న దగ్గు వచ్చిందని కరోనా అనుకుంటున్నాం అన్న వల్ల. కరోనా కాదు, మామూలుగా దగ్గు వచ్చింది అంతే. ఇప్పుడు నేను పాట పాడతా. వాటర్ అవుతున్నాయి నాకు, వాటర్ ను దాగు, నేను పాట పాడతాను. పాట ఇప్పుడు పాడుతున్నా. రా రామ చిలుక రాగాలు తీసే గోరు వంక, గారాలు చిలికే సుముహూర్తం చూస్తుంది, అలరించే పూదోట చిరుగాలులు వేస్తుంది, నవ్వించే సయ్యాట ఈ చక్కని జంట. రామ చిలుక రాగాలు తీసే అది పాట. ఈ పాట వచ్చేసి సినిమా మీ ఎవరికి తెలీదు, శ్రీమతి సత్యభామ సినిమాలో ఈ పాట. ఎవరికి తెలీదు తెలుసు, ఎందుకు తెలీదా? విజయశాంతి దాంట్లో హీరోయిన్. ద ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంటుంది, జడ జడ పాట ఉంటుంది దాంట్లో, భలే ఉంటుంది. ఓ జడా నన్ను వదలవే అనే పాట ఉంటుంది. అంత గుడి గంటలు అనబోయి జడ గంటలు అంటాడు ఆ సినిమాలో. మంచి జోకులు ఉంటాయి ఆ సినిమా చూడండి. ఈ చీర మొన్నే తెచ్చాము ఇక్కడ, ఎందుకమ్మా అటు చదువుతున్నావా? ఇది పెద్దోదిని మనకి నాకు తీసిచ్చింది పెదనాన్న కోడలు, పెద్దోదిని తీసిచ్చింది చీర ఇది నాకు. సింపుల్ గా పాకం అంతా చూపించేది లేదంటలే వీడియో. మొత్తం అరిసెలు పెడదాం లే, రూపాయి అరిసెలు అని సింపుల్ గా. అందరు అడ్రస్లు పంపించండి, పార్సల్ ఒక అరిసెలు పంపిస్తే ఏం వాళ్ళకి వస్తాయి? వాళ్ళకి 80,000 సగం సగం అరిసెలు చేసి కావాలని అడగాలి. కానీ చేయమా చేసి పంపి అరిసెలు, అరిసెల వీడియో చూడండి. దీని కింద కామెంట్ సెక్షన్ లో ఇస్తారు అరిసెల వీడియో చూడండి. కవిత ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి,
కొంచెం ఎక్కువ మంది పెరిగితే హ్యాపీగా ఉంటుంది కదా. మేము కూడా చెప్పుకుంటాం అన్న చెప్పుకున్నట్టు, నాకు 60,000 మంది ఉన్నారు అని అన్న చెప్పుకున్నట్టే మేము కూడా చెప్పుకోవాలని ఆశగా ఉంది. ఆశిక 11కి 78,000 పైన ఉన్నారంట. నాకు కూడా త్రిణేని త్రిణేని హీరోయిన్ కి అంత మంది ఉన్నారంట. నాకు కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లో అన్నీ యూట్యూబ్ లో చూస్తుంటా కదా. ఎవరికి ఏం ఛానల్స్ ఉన్నాయా, పెళ్ళైంది, ఆ సీరియల్ ఎక్కడ తీసారు, ఒరిజినల్ నేమ్ చేయండి, క్యారెక్టర్ నేమ్ చేయండి, క్యారెక్టర్ నేమ్ చేయండి. గోపాల్ 11 అక్క ఇప్పుడు చెప్తున్నా, మా అక్క ముద్దుగా చిన్నని చిన్న చిన్న అని పిలుస్తుంది, మా బిందు కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్న అని పిలుస్తుంది. బిందుకి మా అన్నకు ఒక నిమిషం పడదని మీరు అందరూ అనుకుంటారు, రెండు మూడు సార్లు కాదు, రెండు మూడు సార్లు గడ్డమే పట్టుకున్నాను ఆ పిల్లని ఎప్పుడు వీడియోలో రెండు మూడు సార్లు ఇటు పట్టుకున్నలే. అందువల్ల బిందు అంటే మా అన్నకి చాలా ఇష్టం. నా తర్వాత మా అన్నకి బిందు అంటే చాలా ఇష్టం. అది కవిత చూడు, కవిత నీలో అర్ధ భాగం అన్న, కవిత నీలో అర్ధ భాగం, నేను కవితకి అర్ధ మొగుణ్ణి. సరిపోవా సరే అన్న, వీడియో అయితే ఇంతే ఇంతే కదా. సరే సరే చూపుతాం. సరే అయితే ఇప్పుడు ఫ్రెండ్స్ నేను కవిత వాళ్ళు లోపల ఉన్నారు. నేను ఇప్పుడు మా బావ అంటే మా అక్క వాళ్ళ హస్బెండ్ వచ్చి బేల్దారి పని అంటే మేస్త్రి అనమాట, బేల్దారి మేస్త్రి. సో ఆయన వర్క్ ఉంటుంది, వర్షం బీభత్సంగా పడుతుంది కాబట్టి పిల్లకాయలు స్కూల్కి వెళ్తున్నారు ఒక వారం నుంచి. వాళ్ళు ఆయన బైక్లోనే వర్షంలో తీసుకుని వస్తాడు, మళ్ళీ అనవసరం కానీ నేనే వెళ్ళి తీసుకుని వద్దామనేసి వెళ్తున్నాను. సో వాళ్ళని తీసుకొని వద్దామని ఆ ఊరికి వెళ్తున్నా. అదే కావాలి, అదే స్కూల్ పేరు అభ్యాస సంథింగ్ వాళ్ళది. ఒక పాపను వచ్చేసరికి మా బాబు ఆల్రెడీ నేను కాల్ చేస్తే, ఆల్రెడీ నేను తీసుకొని వస్తున్నా పెద్ద పాపను, రా చిన్న పాపను తీసుకొచ్చే పని అయితే చూసి తీసుకురా అన్నాడు. సో నేను కారు ఎలాగో బయటికి తీసుకున్నాను కాబట్టి, మనం రెంట్ హౌస్లో ఉన్నాం కాబట్టి కారు బయటికి తీయడం తలనొప్పి అయిపోతుంది. సో ఎలాగో తీసుకున్నాను కాబట్టి చిన్న పాపను తీసుకెళ్ళడానికి వెళ్తున్నాను. చూద్దాం, వాళ్ళు స్కూల్ కూడా చూపిస్తా ఊరికే. ఎగ్జైటింగ్ ఫీల్ అవుతుంది నన్ను చూడగానే, మామయ్య వచ్చాడు చిన్న మామయ్య అని చూపిస్తాను. ఈ ట్రాఫిక్ పెద్దగా ఏమి ఉండదు కానీ కావాలో ఒకసారి చూపిస్తా చూడండి. ఇది కూడా మనం డ్రైవ్ చేస్తా ఒక చేత పట్టుకోమన్నాను, చూద్దాం ఎలా ఉంటుందో ట్రాఫిక్. సో ఇది మెయిన్ రోడ్డు కావాలి. ఇది విట్స్ కాలేజ్ ఉంటుంది, ఇంజనీరింగ్ కాలేజ్, ఫేమస్ ఫేమస్ ఇన్ ద సెన్స్ ఇక్కడే ఫేమస్. ఇది అనమాట మెయిన్ కాలేజ్. సో మెయిన్ రూట్ మెయిన్ రోడ్ ఇది అనమాట, కావాలి ఉదయగిరి రోడ్డు. సో వాళ్ళ స్కూల్ వచ్చినప్పుడు చూద్దాం. ఇది ఇక్కడ నేను రైలీ క్రికెట్ ఆడుతూ ఉంటాను ఈ మధ్య కాలంలో, ఈ గ్రౌండ్ లో ఈ గ్రౌండ్ లో ఈ మధ్య కాలంలో కన్యూస్కి వెళ్తున్నాను. ఇది గ్రౌండ్ ఈ సైడ్ ఉంటుంది, ఆడుతూ ఉంటాను. ఈ రోజు వర్షం పడుతుంది కాబట్టి మోస్ట్లీ వెళ్ళలేకపోవచ్చు. ఇది అనమాట స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఎక్కువసేపు చూపించా, విట్స్ కూడా వచ్చింది కాబట్టి ఆన్ ది వేలో విట్స్ కాలేజ్ కూడా ఒక లుక్ వేద్దాం. ఇది విట్స్ కాలేజ్, విట్స్ కాలేజ్. అది అందరు అమ్మాయిల అబ్బాయిలు కాలేజ్ నుంచి బయటకు వస్తున్నారు. అదనమాట ఇక్కడ బ్రిడ్జి ఉంటుంది, ఒక బ్రిడ్జి, ఆ బ్రిడ్జి వరకు తీసుకెళ్దాం. ఎలాగూ తీసుకెళ్తున్నాడు ఈరోడు కారోడు, భయంకరంగా పైకి వస్తున్నాడు. సో ఎలాగూ వచ్చాం కాబట్టి బ్రిడ్జి కూడా చూపించి ఆఫ్ చేసి స్కూల్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అదనమాట విషయం. గోప్రో కూడా కొనున్నాను, గోప్రోలో చూపించుంటే బాగుండేది. గోప్రోని చూపి మీకు చూపించిన తర్వాత స్టార్ట్ చేద్దాం. గోప్రో ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇది ఒక బ్రిడ్జ్, ఉదయగిరి కావాలి బ్రిడ్జ్ ఇది. అది రైల్వే స్టేషన్ కూడా చూపిస్తా, కావాలని కూడా చూపించినట్టు ఉంటుంది ఈ బ్లాగ్లోనే. అదొక తృప్తి వస్తుంది నాకు కూడా. ఈ కావాలి ఇదంతా బ్రిడ్జ్ చూపిస్తాను ఒకసారి ఆగండి. ఇది కావాలి రైల్వే స్టేషన్, అది అది చూసారు కదా. అమ్మా ఇది పైకి వచ్చేసింది, అడ్డం వచ్చింది, ఇది చూపిద్దామంటే అయినా కూడా ఇక్కడ ట్రై చేద్దాం. ఇది కావాలి రైల్వే స్టేషన్ అక్కడ ఉండేది, అసే ఉండేది. సో అది ఫ్రెండ్స్ చూపించాను, ముందుకు వెళ్దాం తర్వాత మాట్లాడదాం. బిందుని బిందు ఏం సీరియస్ అవుతున్నావు ముఖానికి, అది ఆ బ్యాగ్ తీసా వెనకేసుకో, మాస్క్ ది అక్క నాన్న తీసుకెళ్ళాలి. ఇతనికి ఆటో అడ్డం వచ్చింది. ఇది మా అక్క కూతురు, ఈ పిల్ల కోసం వచ్చాను.
అది చూపిద్దామనే నీకోసం వీడియో తీసుకుంటూ వచ్చి అక్కడ నుంచి సో స్టార్ట్ చేసి ఇంటికి వెళ్దాం అన్నా అన్నా కొంచెం ముందుకు వెళ్తారా ఇంకెళ్త ముందుకు వెళ్ళండి చెప్పుకోదా అరిసెలు అయితే అయిపోయినాయి నెయ్యి అరిసెలు ఒక పక్క నూనె అరిసెలు ఒక పక్క ఎందుకంటే నెయ్యి తక్కువ ఉంది కాబట్టి ఈ నెయ్యి అరిసెలు ఈ నూనె నూనె అరిసెలు ఎట్టకనుకోవాలి మామూలుగా అయితే కలర్ వేరుకుంటాయిలే కొంచెం స్మెల్ కూడా వేరుకుంటది అవి ఎన్ని గంటలు మొత్తం జల్లుడు పోసిన కానీ చెప్పి మనం వీడియో తీసుకున్నది కాబట్టి ఇప్పుడు మిఠాయి దీపావళి మిఠాయి అని మా ఊరు దగ్గర మా అక్క వాళ్ళు చేసాం కదా ఆ మిఠాయినే వేరే మోడల్లో చేస్తాం అనమాట మీరు ఎప్పుడు చూసారు నేనైతే ఎప్పుడు చూడలేదు ఇది మా వద్దున్న స్పెషల్ చేస్తాను పడిపోతున్నాయి ఇది వీటిని ఎట్ట మిఠాయి పెట్టి పాకం పెట్టి పాకం లేస్తే బాగుంటుంది నిద్రపోయేదే కాదులే నేను కూడా అనుకున్నా వీడియోలు ఎంత వద్దులే మళ్ళీ ఎందుకో బెల్లం మిఠాయి చూపించేదే ఉందిలే తంగమనే పాకం కదా పాకము దీపావళి బూందీ లడ్డు చేసాం కదా అక్కడికి వెళ్ళి పాకం చూసాను కలిపేద్దాము ఆ పాకం ముదురు పాకం పట్టుకొని టంగం అనే సౌండ్ వచ్చే పాకం పట్టుకొని దీంట్లో కలుపుకోవడమే ఈ ముక్కలన్నీ లాస్ట్ టైం ఎట్ట చేసామో సేమ్ అలాగే కాకపోతే ఈ వెరైటీగా వాటికి పిండి లూజ్ గా కలుపుకున్నాం దీనికి మణుబూలికి ఎట్ట కలుపుకుంటామో అట్ట కలుపుకోవాలి మణుబూలు కూడా చేసి చూపిస్తాం మళ్ళీ రేపు మణుబూలు పాకం చూపిమంటే చూపిస్తాము సరే చూపిద్దాం కాకం తెలుసునా వాళ్ళందరికి పాకం చూపి చూపైనా కలిపేది అవి చూపిద్దాం పాకం పోసి ఎలా వచ్చింది టేస్ట్ కూడా చూసి చెప్తాం నిజంగానే చూపిద్దాం నిజంగానే బాగాలేకపోతే బాగాలేదని చెప్తాం బాగుంటే బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడే బాగుంది అక్క బాగానే ఎక్స్పర్ట్ లేదు ఇట్లో ఉన్నాయి అబ్బా ఈ మాత్రం వలస్తా ఉంటే చిక్కుడుకాయలు అవి ఒలిసినట్టే ఉంది నేనంటే చిక్కుడు ఎలా వలసినట్టే ఉంది ఇది కొంచెం కామెడీ కానీ ఉంది నువ్వు మరీ అన్నా ఇంకేందన్నా నా మీదకి యుద్ధం చేస్తున్నావు ఈరోజు నువ్వు నిద్ర పోయి వచ్చి వీడియో తీసుకోపోయినవా చూపిద్దాం కదా అని అంటువి అల్లరి పిల్లడు అది ఏం చేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి ప్రాసెస్ ఏం లేదు శనగపిండి 1 కేజీ తీసుకుంటే 1.25 కేజీ శనగపిండి తీసుకుంటే 1 కేజీ బియ్యపిండికి 1 కేజీ శనగపిండి కలుపుకొని కొంచెం గట్టిగా మనుబులు కలుపుకున్నట్టు మనం చపాతి ఇలాగ అట్ట కలుపుకొని నూనె వేయంగా అంతే కారం ఉప్పు అవన్నీ వేయబాలి ఉప్పు వేస్తే టేస్ట్ కి వేయండి కారము జీలకర్ర అవన్నీ వేసారు మళ్ళీ మణుబూలు అయిపోతాయి 1 కేజీ బెల్లం తీసుకున్నాం ఈ 1 కేజీని పాకం పడతాం పాకం బట్టి 2 కేజీలు బెల్లం వేయాలా ఇది 1 కేజీకి 2 కేజీలు బెల్లమా 2 కేజీలు పిండి కలిపింది 2 కేజీలు అంట మర్చిపోయినా నేను నాకు చెప్పలేదు కేజీ బెల్లం ఈ బెల్లం చూసిన రా ఒకసారి భలే రౌండ్ గా ఉంది అరిసెలు బెల్లం ఉంటుంది మా బావ రాయి ఇట్లా కొడితే తలకి పొగులుద్ది ఎవరికైనా అట్లా వేస్తుంది మేము అన్ని చిక్కుడుకాయలు ఒలవాలి ఇంకా ఇప్పుడు క్లారిటీగా చూపిస్తాము ఇదిగోండి చుట్ట ఇవి ఒలిసిన తర్వాత పాకం పడతాం పాకం వేసిన తర్వాత చెక్కలాగా పోస్తా ఒక దాని మీద పోసి కలపడమే తర్వాత తిన్నాము బెల్లం మిఠాయి అంటారు ఇది బెల్లం మిఠాయి అది బూంది మిఠాయి కానీ పాకం ఒకటే వేరుశెనగ ముందలకి హుషారుగా అంటే ఎంతైనా వదిన ఆడపడచ్చు కదా లేదు మా ఇద్దరు కాదు హుషారుగా ఎందుకున్నా అంటే జబ్బకూడదులే నువ్వు మాట అన్నావుగా వీడియో తీస్తుంటే ఆ తీద్దాము అంటే ఏమన్నావు అంటే చెప్పు రెండో పెళ్ళానికి అందుకని రెండో పెళ్ళం రాకూడదని నేనే హుషారుగా చేస్తాను
కామెడీగా ఇప్పుడే అన్నాడు అందుకే ఇప్పుడే వాడేసింది లైక్ కవిత పని అయిపోద్ది ఎందుకులే మనసులు ఆ రెండో పిల్లం పేరు అడగబాకండి మీరు మళ్ళీ రెండో పిల్లము అబ్బాయిలే అమ్మాయి కాదు అది అనుకోవలేదు ఫోన్ ఏమో అన్న రెండో పిల్లం అది మ్యాటర్ ఫోన్ ఫస్ట్ పిల్లం అమ్మా ఫస్ట్ నుంచిందా ఓ అమ్మ నెక్స్ట్ చెప్పండి నెక్స్ట్ ఏం చేయాలనేది అప్పుడు ఆపేసాం ఇప్పుడు నెక్స్ట్ ఐ నెక్స్ట్ టైం పాక పట్టి పోయిందా ఇదేమన్నా ఇన్స్టెంట్ జరిగేదా ఏం చేస్తారు పాకం పోసింది ఇప్పుడే అక్క బెల్లం పాకం రెడీ అయింది పోసింది పోసింది ఇప్పుడే కలుపుతుంది కలుపు 2 కేజీల బెల్లం ఆ 2 కేజీల బెల్లం అది 2 కేజీలు 1 కేజీ నువ్వు ఇటు తిరుగు అక్క తిప్పుతా ఉన్నా చేతి మీద పడిందా పోయమ్మా చేతి కదుక్కుంటది అది కమ్మర్ కడ్డీలు పాకం అంటారు కదా దాన్ని బాగా కలిపెట్టండి అంతే అది తీసి ఆరపోస్తా అంతే అంతే ఈ రోజు వ్లాగ్ ఇంతేనన్న వ్లాగ్ ఇంతే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి కవిత రెడ్డి బందుల అది సింపుల్ గా కవిత ఒకసారి మన సబ్స్క్రైబ్ ఈ వీడియో చూడాలి అన్న ఈ పాకం ఇది చూపి అన్న ఇది కావాలి అనుకున్న వాళ్ళు పాకం కోసం దీపావళి వీడియోని దీపావళి స్వీట్స్ ఆ వీడియోని చూస్తే ఈ దీనికి ఎలా చేసుకోవాలో పాకం తెలుస్తుంది అది బాయ్ అందరికీ